ఈ విషయాలన్నిటిని ఈ విషయాలన్నిటిని కేసీఆర్ అవినీతైతేనేమి కేసీఆర్ గారు కేసీఆర్ గారు నిలబెట్టుకొని హామీలైతేనేమి కేసీఆర్ గారు ఎంత దరిద్రంగా పరిపాలన చేస్తున్నారనేనేతేనేమి ఇవన్నీ మేము పాదయాత్రలో వివరించడం జరిగింది 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేశాం ఎండనక వాననక నా ఇంటిని నా కుటుంబాన్ని నా బిడ్డల్ని పక్కన పెట్టి పాదయాత్ర చేశాం గొడ్డులాగా పని చేశాం ఈ పాదయాత్రని ఒక యజ్ఞంలాగా చేశాం తీరా చూస్తే ఈ పాదయాత్రను అడ్డుకోవాలని ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు కేసీఆర్ గారు కేసీఆర్ గారి పార్టీ మనము కల్లారా చూడడం జరిగింది पादयात्र इंत अद्भुत जरूरतबी पादयात्री एलागैना अड्डी इधर डिसाइड अड्डकने प्रयत्न अरेस्ट मेम अधिगमी रेपी पादयात्रे निन्नटी अंदर चूस्त टीआरएस पार्टी नायकर प्रेस मीटि ये रक बेदरी मल्ल पादयात्रार अगर काल अड़पेटे बैठपे चूं विधा कामन सैनि अंटे एपड़ू रियाक्ट अव्वनी वालूटे सारी इंतमे सारी प्रेस मीटि इंत रियाक्षन वस्तु मेम पादयात्र मल्ल मोदी पेटो वालू मर दाड़ चयबो अके प्रेस मीटी बार मम्मी बेदरी प्रेस मीटर कदा अड़ना वीलुन कमेंट निट प्रेस मीटरएस पार्टी नायक कमेंट चलता ईन बालका सुमन अनेवा प्रभुत्व विपट ईन नोट वाटल चूँ नल्ली नलपेस नलपेस्ता తలుచుకుంటే లోటస్ పాండ్ దాటనివ్వం శర్మిలకు ఏమైనా జరుగుతే మాది బాధ్యత కాదు రేపటి రోజు ఏమైనా జరగొచ్చు ఇంకా సునీత ఆట ఆలేరు ఎమ్మెల్యే ఇక కవిత ఆట ఎంపి ఇప్పటి వరకు నీ పాదయాత్రను సహించాం ఇక సహించేది లేదు నీ ఆటలు సాగవు ఏమైనా జరిగితే మా పార్టీకి సంబంధం లేదు మాకు బలి తీసుకోవడం తెలుసు మీ క్యాడరు మా క్యాడర్ను మీరు ఆపలేరు మీ ఇష్టం అసలు శర్మిలకు తెలంగాణ ప్రజల కష్టాలు తెలుసా నాకు కదా తెలిసింది తెలంగాణ ప్రజల కష్టాలు పాదయాత్ర చేసింది మేము కదా మీరు కనీసం ఒక అడుగు బయట పెట్టిండ్రా కనీసం మీ నియోజకవర్గాల్లో ఒక గ్రామానికైనా పోయి అక్కడ రోడ్లు ఎలా ఉన్నాయైనా చూసారా కనీసం మంచినీళ్ళు వస్తున్నాయో లేదో చూసారా డబ్బులు సంపాదించుకోవడం తప్ప మీరు చేసింది ఏమిటి అని టిఆర్ఎస్ పార్టీ నాయకులను అడుగుతున్నాం వీళ్ళా మాట్లాడేది నేను ఏమి చేశాను అని మీరు ఏం చేశారు ఎన్ని వాగ్దానాలు ఇచ్చారు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చిండ్రా ఎంత మంది పేదవాళ్ళు ఉన్నారు కనీసం మంచి నీటి కూడా దిక్కు లేకుండా ఉన్నారే స్కూళ్ళల్లో మీరు బిడ్డలకు ఏ ఫుడ్ పెడుతున్నారో చూస్తున్నారు కదా జనాలు కనీసం చిన్న బిడ్డలకు కూడా మీరు ఫుడ్ సరిగ్గా పెట్టలేకపోతే మీకు ఎందుకున్నట్టు అధికారం డబుల్ సంపాదించుకోవడానికి కాకపోతే దేనికి వాడుకున్నారు టిఆర్ఎస్ పార్టీ నాయకుల అధికారాన్ని ఈరోజు వీళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నది ఇక పైగా నేను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నానట నేను ఏ బూతులు తిట్టానట మళ్ళీ అడుగుతున్నా రెచ్చగొట్టడం అంటే ఏమిటి మీ అవినీతిని ప్రశ్నిస్తే అది రెచ్చగొట్టడం అవుతుందా మీరు డబ్బులు సంపాదించుకున్నారు కదా మీరు భూకబ్జాలు చేశారు కదా అని నేను మాట్లాడితే అది రెచ్చగొట్టడం అవుతుందా అది పర్సనల్ గా మాట్లాడనట్టు అవుతుందా ఎలా అవుతుంది అని అడుగుతున్నా అసలు ఏమీ లేని వాళ్ళు వందల కోట్లు ఎలా సంపాదించుకున్నారో మీరు నిజంగానే అవినీతి చేయకపోతే ఎలా సంపాదించుకున్నారో మీరు ప్రజలకు చెప్తే ప్రజలు కూడా సంపాదించుకుంటారు కదా ప్రజలు కూడా సంపాదించుకుంటే మీ నియోజకవర్గాలలో వాళ్ళు బాగుపడితే మీకే మంచి పేరు వస్తుంది కదా కొని అదైనా చేస్తున్నారా మీరు ఎలా డబుల్ సంపాదించారో అనే చెప్తున్నారా మీరు ఆ చెప్పే దమ్ము లేదు కనీసం ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకునే దమ్ము లేదు తీరా చూస్తే నేను నేను అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నానంట నేను అన్న ఏకైక మాట చెప్పుతో కొడతాము అన్న మాట ఒక నికృష్ట మంత్రిని మాత్రమే అన్నం అది కూడా మరదలు అని నన్నంటే ఎవడ్రా నీకు మరదలు అని నేను రిటార్ట్ అయ్యి ఇంకొకసారి అలా మాట్లాడితే చెప్పుతో కొడతామని అన్నం ఏం తప్పు మాట్లాడాము అని అడుగుతున్నాం ఆ నికృష్ట మంత్రి నన్న అంత మాట అంటే తప్పు లేదు కానీ నేను 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 మాత్రం చెప్పుతో కొడతాను అంటే తప్ప ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం అసలు ఇంతమంది ఉన్నారు కదా మీ తల్లినో చెల్లినో ఇంత మాట అంటే ఎవరైనా ఊరుకుంటారా ఎలా అనిపిస్తున్నామండి ఒక మహిళననే కదా మాట్లాడుతున్నారు సిగ్గుండే మాట్లాడుతున్నారా నోరుందని ఏది పడితే అది మాట్లాడతారా ఇక పైగా నేను మాట్లాడే అబాండాలు నా మీద వేస్తున్నారే మీరు
అసలు ఈ రోజు అవసరం లేని టాపిక్ ఆంధ్ర వాళ్ళు వస్తున్నారు ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఏమిటి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అని మాట్లాడుతున్నారు అసలు కేటీఆర్ గారి భార్య ఎక్కడి నుంచి వచ్చింది కేటీఆర్ గారి భార్య ఆంధ్ర ఆవిడ కదా ఇప్పుడు ఆవిడ అక్కడ ఆవిడ ఇక్కడ ఆవిడ ఎక్కడ ఆవిడ ఎక్కడ బతుకుతుంది ఎక్కడ ఉంది ఆమె బతుకు ఏం మాట్లాడుతున్నారండి మీ వీపు మీకు కనిపించదా నేను చెప్తున్నామా మీకు విడాకులు తీసుకోండి అని నేను చెప్తున్నామా మీకు మీ లెక్కన మీరు మాటాలే మాటల ప్రకారము మీ నాయకుడే విడాకులు తీసుకోవాలి ఎక్కడి నుంచో పెళ్లి చేసుకున్నాడు తీసుకొచ్చాడు భార్యని చేసుకున్నాడు ఇక్కడ ఉంది ఇక్కడ బతుకుతుంది ఆమె ఆమెను మీరు గౌరవించినప్పుడు నన్ను కూడా గౌరవించాలి కదా అంటే మీకో న్యాయం పక్కనడికో న్యాయమా మీరు చేస్తే సంసారం పక్కనడి చేస్తే వ్యభిచారమా ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు ఎందుకంటారు ఆడపిల్ల అని ఎందుకంటే ఇంకొక స్థానానికి చెందబోయే పిల్ల కాబట్టి అని మీరందరూ ఉన్నారు పెళ్లి చేసుకుంటారు మా ఆవిడ అంటారు మీ ఆవిడ ఎందుకంటారు మీ ఆవిడ కాబట్టి కదా మీ ఆవిడ అంటారు మీకు సొంతం అని కదా మీరు అంటారు ఏం మాట్లాడుతున్నారండి ఒక ఆడది అసలు తన సర్వస్వాన్ని వదులుకొని పెళ్లి అన్న పదం కోసం పెళ్లి అన్న ఇన్స్టిట్యూషన్ కాపాడడం కోసం తనను తాను త్యాగం చేసుకొని ఒక ప్రాంతానికి కట్టుబడితే ఒక ఒక కుటుంబానికి కట్టుబడితే ఒక ప్రజలకు కట్టుబడితే మీకు అది కనిపించడం లేదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా ఏది పడితే అది మాట్లాడతారా